నమస్కారం, దరహాస వ్లాగ్కి స్వాగతం. ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే విషయము తాళిబొట్టు గురించి తెలుసుకుందాం. ఈ తాళిబొట్టు గురించి చాలామంది హిందూ స్త్రీలకు కూడా తెలియని రహస్య విషయాలు ఏంటో తెలుసుకుందాం. హిందూ వివాహ తంతులు మాంగళ్య ధారణే అతి ప్రధానమైనది. మాంగళ్యానికి మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తే, శతమానం అనే పేర్లతో పాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడడం ఎంత ముఖ్యమో మనువాడడానికి మంగళసూత్రం కూడా అంతే ముఖ్యం. మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్లి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్లపూసలు మొదలైనవి గుచ్చుకుంటారు. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం 6వ శతాబ్దంలోనే ఆరంభమైనది. మంగళసూత్రం అనే శబ్దము సంస్కృతం నుండి పుట్టినది. సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్థాలు ఉన్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్థాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగుల దారాలు కలిపి దానికి పసుపు పూసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన 9 లేక 11 కలిపి కూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళసూత్ర ధారణ జరుగుతున్నప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తారు. మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతున కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం సతం. మంగళసూత్రము భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. ఇది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుంది అని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకు ఆయుష్ ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్త్రీ మంగళసూత్రం ధరిస్తుంది. వివాహిత మెడలో మంగళసూత్రం లేదంటే భర్త చనిపోయినట్టుగా భావిస్తారు. పూర్వము భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లుతున్నప్పుడు ఎటువంటి ఆచారాలు కట్లుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలు, దగ్గులు వంటి కిరాతక జాతుల వారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొని పోయేవారు. పురుషులు శత్రువులతో పోరాడి తమ స్త్రీలను విడిపించుకునేవారు. కాలక్రమేణా స్త్రీలకు తాయెత్తు లాంటివి లేదా త్రాడు లాంటివి కట్టసాగారు. కాలక్రమేణా అది మెడలో వేయసాగారు. మహిళ మెడలో మంగళసూత్రాలు కనిపిస్తే చాలు, ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. అలా కోట్లాది మగువుల మాన ప్రాణాలను కాపాడింది మంగళసూత్రం. అందుకే అప్పటి నుండి ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్లి చేసి మాంగళ్యం వేసేవారు. ఈ విధంగా సమాజం సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులు వారు రాసిన సౌందర్య లహరి అను పుస్తకంలో మంగళసూత్రం గురించి వివరించబడింది. అలాగే దాని విశిష్టతని తెలియచేశారు. కొన్ని కులాలలో పురుషులు కూడా వివాహ స్థితిని తెలియచెప్పడానికి చుట్టూ ఉంగరం పెట్టుకునేవారు. మంగళసూత్రంలో పగడం ముత్యం ప్రాముఖ్యత, మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింపచేసే సాంప్రదాయం మనది ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం. ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు శాంతి, ఆనందములకు, అలాగే అన్యోన్య దాంపత్య జీవితానికి కారకుడు. శారీరకంగా నేత్రములు, కొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్థనములు, స్త్రీల గుహ్య అవయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకులు. కుజగ్రహ కారకత్వము అతి కోపము, కలహము, మూర్ఘత్వము, సామర్థ్యము, రోగము, రుణపీడలు, అగ్ని, పరదూషణ, కామవాంఛ, దీర్ఘ సౌమాంగళ్యము, దృష్టిదోషము ఇత్యాదులు, మరియు శారీరక ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము మొదలగునవి, ఋతుదోషములు మొదలగునవి. ఇహ స్త్రీ జీవితంలో వీరిద్దరూ ఎంత పాత్ర పోషిస్తారో పరిశీలిద్దాం.
ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28వ రోజున కుజునితో కలిస్తే ఆ రోజే స్త్రీకి ఋతు సమయం. అర్థం, ఆరోగ్యవంతమైన స్త్రీకి 20 రోజులకు ఋతుదర్శనం కావాలి. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యము మించిన విలువైనది లేనేదే లేదు. దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పడంలో విశేష గూఢార్థం ఉన్నది. అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కానీ నేటితరం స్త్రీలలో కాన్పు ఆపరేషన్ లేనిదే జరగదు. ముత్యం పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు కుజుడు, తెలుపు చంద్రుడు స్వీకరించిన స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములు ఉత్తేజపరిచి శారీరకంగా భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలని దోషాలని తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ముఖ్య పాత్ర అనేది వహిస్తుంది. అలాగే ముత్యం పగడం కూడా రెండూ కూడా కలిసి మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలని సమకూర్చగలవు. మరొక విశేషం ఏంటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే కానీ సాంసారిక జీవితాన్ని నడిపేవారు మాత్రం కుజుడే అన్నమాట. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే తొలతగా కుజదోషం ఉన్నదా లేదా అనేది చూస్తారు. ప్రతి స్త్రీ జీవితంలో ఈ పై చెప్పబడిన 3 గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటేనే జీవితం అనేది బాగుంటుంది. ఇదేనండి మంగళసూత్రానికి సంబంధించినటువంటి విశేషాలు. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. నమస్కారం.